శ్రీశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో ఈరోజు కూరగాయల మార్కెట్ను జెడ్పీటీసీ మాధవిరాజు, స్థానిక సర్పంచ్ మంగాదేవి ప్రారంభించారు. ప్రతి సోమవారం ఈ గ్రామంలో కూరగాయల మార్కెట్ నిర్వహించడం జరుగుతోంది. అనంతరం మార్కెట్లో వచ్చిన కూరగాయలను జెడ్పీటీసీ మాధవితో పాటు సర్పంచ్ మంగాదేవి, యాదవరావు, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు, గవల్పల్లి గ్రామంలో ప్రతి సోమవారం కూరగాయల మార్కెట్ నిర్వహించడం జరుగుతోందని, మెదక్ చేగుంట రహదారి సమీపంలో గల చౌరస్తా వద్ద ఈ మార్కెట్ నిర్వహిస్తామని, కాబట్టి పరిసర ప్రాంత ప్రజలు, రైతులు ఈ మార్కెట్లోకి వచ్చి తాజా కూరగాయలను, మార్కెట్లను ప్రయాణికులు సైతం కొనుగోలు చేయాలని వారు కోరారు. ప్లాస్టిక్ వాడకూడదనే ఉద్దేశంతో చేతి సంచులు అందజేశారు. వివిధ గ్రామాల సర్పంచులు రమేష్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ తో పాటు ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వామి, గవ్వలపల్లి ఉప సర్పంచ్ రామరెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరే బాబు ఎందుకు బాధపడుతున్నావు? మన చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో ఈరోజు మార్కెట్ పెట్టడం ఈరోజు ప్రారంభం చేస్తాము. మన చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళందరూ ఈ కూరగాయలు తీసుకొని మన పంట ద్వారా మనము స్వయంగా పండించినాం కనుక పరిశుభ్రంగా ఉంటాయి. అవి తీసుకొని మళ్ళీ మెదక్ నుండి చేగుంట వరకు మనకి రోడ్డు మధ్యలో ఉంది కనుక అందరూ దీన్ని ఉపయోగించి తీసుకోవాలని కోరుచున్నాము. అన్ని గ్రామాలకు కూడలిగా ఉన్నటువంటి గవ్వలపల్లి గ్రామంలో అంగడి ఏర్పాటు చేయాలని చుట్టుముట్టు గ్రామాల ప్రజల కోరిక, ఎన్నో రోజుల కోరిక ఈరోజు నా హాయంలో నెరవేరినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మరి ప్రజల కోరిక మేరకు మరి ఈరోజు మార్చి 16 నాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పెట్టి ప్రారంభోత్సవం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇదే మండల ప్రజలకు తెలియజేయడం ఏదైనా అంటే మన ఈ గ్రామంలో గవ్వలపల్లి గ్రామంలో జరిగినటువంటి సంతలో స్వచ్ఛందమైన ఆరోగ్యవంతమైన కూరగాయలు మన రైతులు వాళ్ళ బోర్గోల కాడ పండించిన ఎటువంటి మందులు వాడకుండా పండించినటువంటి పంటలు దొరుకుతాయి. కాబట్టి అందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకొని మరి ఈ మార్కెట్ను ఎల్లకాలం దిగ్విజయంగా చేయగలరని కోరిక. ప్రజలు నమస్కారం. ఈరోజు మన గవ్వలపల్లి చౌరస్తాలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారం అంటే ప్రతి సోమవారం నాడు ఆల్మోస్ట్ ఇదే సమయం అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం వరకు ఈ కూరగాయల మార్కెట్ నడుస్తుంది. కాబట్టి ఈ సమీపంలో ఉండే రైతు కూలీలు కానీ అందరూ వచ్చి ఆచక్కులు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఈ సమీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. మరి శంకరంపేట చేగుంటకు మెదకు పోయే ప్రధాన రహదారి ఉంది. కాబట్టి ఈ మెదక్ వెళ్ళే ప్యాసింజర్స్ కానీ ప్రయాణికులే కానీ, చేగుంటకు వెళ్ళే ప్రయాణికులే కానీ ఇక్కడ ఆగి ఈ సంబల కూరగాయలు తీసుకుంటే తాజా కూరగాయలు తక్కువ రేట్లు వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు కూడా మనం ప్రోత్సాహించే ఈ అవకాశాలు అందరూ ప్రజలు వినియోగం చేసుకోవచ్చు కోరుతున్నాం.